హనుమకొండ జిల్లా టేకులగూడెంలో మావోయిస్టు పార్టీ అగ్రనేత మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ అంత్యక్రియలు ముగిశాయి. 2 రోజుల క్రితం ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో ఏసోబు మరణించారు. ఆయనకు చివరిసారి వీడ్కోలు పలికేందుకు అభిమానులు, ప్రజాసంఘాల నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మొదటిసారి నా తండ్రిని చూసినందుకు సంతోషపడిన తర్వాత ఇక మాకు దూరంగా ఉంటుండని కూడా కొంత బాధ కలిగింది. తర్వాత మా అప్పుడు మా అమ్మ, మా అక్కలు నాకంటే పెద్దవాళ్ళు, వాళ్ళు కూడా మా తండ్రిని ప్రాధాయపడిళ్ళు. జనజీవన శ్రమంతులకు రమ్మని, కానీ తను చివరిదాకా ఉద్యమంలోనే ఉంటా, ప్రజల కొరకే ఉంటా అని చెప్పని తను ఆ నిర్ణయానికే కట్టుబడి ఉన్నాడు. నాకు ఒక రకంగా అంటే ఒక తండ్రిగా నాకు వ్యక్తిగతంగా నాకు కొంచెం నా తండ్రి నాకు దగ్గర లేడని బాధ అనిపిస్తుంది. కానీ ఆ చిన్నతనం నాకు అర్థం కాలేదు కానీ కొంచెం నేను కూడా పెరుగుతున్న క్రమంలో అనే నిర్ణయాన్ని కూడా నేను స్వాగతిస్తూ సంతోషపడ్డా. ఎందుకంటే చాలా అరుదుగా ఎంతమంది తండ్రులు ప్రజల కొరకు దేశం కొరకు పాటుపడతారు. నా తండ్రి ఈ ఊరు నుండి ఎట్ వెళ్ళిండో నాకు తెలియదు, కానీ నేను మా తండ్రిని తీసుకొస్తుంటే నేను నా తండ్రే కొడుకే అండి, నేనే తండ్రి అయినంత బాధ అయింది నాకు. అంతా గుండె భారంతో నా తండ్రిని తీసుకురావడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నా తండ్రి మృతదేహాన్ని చూస్తే నేను ఒక్కసారి కూడా అసలు నేను ఆవేదన ఆపుకోలేకపోయినా, అంటే ఆ స్థితిలో నా తండ్రిని చూస్తా అని కూడా ఎప్పుడు కూడా అనుకోలేదు. తను మంచిగా యోగక్షేమాలతోటి ఇంటికి తిరిగి వస్తాడేమో అని చెప్పని ఒక చిన్న భావన ఎక్కడో ఉండేది, కానీ అది నెరవేరకుండా తను రక్త ముద్దడితో నాకు కనబడేసరికి నేను తట్టుకోలేకపోయాను. నాకు అన్న అప్పుడే పరిచయం. ఒక 10-15 రోజులు మేము ఇటు తిరిగినప్పుడు అన్న మాకు మమ్మల్ని బాగా చూసుకునేవాడు. ఏసేమనను ఇప్పుడు నేను చూసే వరకు నిన్ననే నేను వాట్సాప్లో ఫోటో చూసినప్పుడు అన్న నిన్నలా కాల్చిండ్రు. అన్న ముఖం ఇట్లా అయిపోయింది, మేము చూసిన ముఖం కాదు. ఆయన రక్తం ముద్దగా మాకు అవ్వపడ్డప్పుడు చాలా బాధపడ్డాము ఏసేమనను చూసి. అది ఇప్పుడే కాదు, వీళ్ళందరూ చేసేది ఈ పోలీసు ప్రభుత్వం కానీ గ్రేనర్స్ కానీ వీళ్ళందరూ రకం మనకు ఏప్రిల్ నుంచి వెళ్ళి మార్చి ఏప్రిల్ నుంచి వెళ్ళి జరుగుతూనే ఉన్నాయి. ఎంతోమంది 500 మంది కాడికి వచ్చింది ఇవాళ జరిగిన వాళ్ళ నుంచి వెళ్ళి 500 కామ్రేడ్స్ అమరులు అయిపోయినరు. దాన్ని ఏబిఎంఎస్గా మేము ఖండిస్తున్నాం. మావోయిస్ట్ ఉద్యమాన్ని తొలగిస్తున్నామని ప్రజలకు చెప్తే ప్రజలందరినీ మిగతా వాళ్ళని ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. కానీ నిజానికి మావోయిస్టులను తొలగించడం కాదు, మావోయిస్టులు అండగా ఉన్న ఆదివాసులను అనుంచి తొలగించి ఆదివాసులను నిర్వాసితులు చేసి అక్కడ ఉన్న భూభాగం నుంచి వెళ్ళి మనం చూస్తున్నాం అటవీ సంపద 33 నుంచి 38% ఉండాలి. అటువంటి అడవులను ఇవాళ చేస్తే నిన్న మొన్న మనం ఇక్కడ వరదలు చూస్తున్నాం. మరి అటువంటి అడవులు పోయి ఖనిజ సంపద పోయి వాళ్ళందరూ నిర్వాసులైన ఈ అభివృద్ధి ఎవరికి, ప్రశ్నించే గొంతుకోలేనటువంటి ఈ ప్రజాసంఘాలు వచ్చి ఉద్యమకారులను ఈ విధంగా హత్య చేయడాన్ని పౌరాకుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఆపరేషన్ కగారును నిలిపివేయాలి. అదేవిధంగా ఈ ఆదివాసుల పోరాటాలను అణచివేయడానికి 2 కిలోమీటర్ల దూరంకి ఒక సైనిక క్యాంపును ఏర్పాటు చేసింది అక్కడ ఉన్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. అక్కడ సరిహద్దుల్లో ఉండాల్సిన సైనిక బలగాడులను పెట్టి ఆదివాసీలపై హత్యాచారాలు చేస్తుండ్రు, హత్యలు చేస్తుండ్రు, ఈ బుటపు ఎన్కౌంటర్లు చేస్తుండ్రు. కాబట్టి తక్షణమే ఆదివాసీ ప్రాంతంలో సైనిక క్యాంపులు ఎత్తివేయాలి. ఇప్పటి ఏసోబి హత్య వరకు ఎన్కౌంటర్ దాకా ఇవన్నీ ముమ్మాటికి ప్రభుత్వ హత్యలు అని అన్ని హక్కుల సంఘాలు చెప్తాయి, ఇవి ఆపివేయాలి. హన్మకొండ జిల్లా టేకులగూడెంలో మావోయిస్టు పార్టీ అగ్రనేత మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ అంత్యక్రియలు ముగిశాయి. 2 రోజుల క్రితం ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో ఏసోబు మరణించారు. ఆయనకు చివరిసారి వీడ్కోలు పలికేందుకు అభిమానులు, ప్రజాసంఘాల నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.